సూర్యకాంతం వర్సెస్ చంద్రకాంతం తోటికోడలు పార్ట్ 5. నిధి కోసం కుటుంబం అంతా బయలుదేరి ఒక్కొక్క చోట ఒక్కొక్కరిని దూరం చేసుకుంటూ చివరికి అత్త ఇద్దరు కోడళ్ళు కలిసి కనిపిస్తున్న ఎడారి లాంటి ప్రాంతంలో కూలిపోయిన గోడలు తప్ప ఇంకేమీ లేని చోటికి ఎలా వెళ్లాలా అని ఆలోచిస్తూ ఉండగా అర్ధరాత్రి సుందరమ్మ అన్నం పెట్టిన కుక్క వచ్చి సూర్యోదయం పూట అడవిలోని పెద్ద చెట్టు నీడలో పరిగెత్తి శిథిలంగా ఉన్న ఊరికి చేరారు. ఒక పెద్ద గోడ మీద ఉన్న అరచేతుల గుర్తు మీద సుందరమ్మ చేతులు పెట్టగానే ఉన్నట్టుండి ఒక్కసారిగా పెద్ద సుడిగాలి వచ్చింది. కళ్ళ ముందే మొత్తం చిమ్మ చీకటయ్యింది. కళ్ళు తెరిచి చూసేసరికి సుందరమ్మ కనిపించలేదు. తోడికోడళ్ళు ఇద్దరూ కలిసి అక్కడి నుంచి బయటపడేందుకు దారిని వెతికి కర్రలతో చేసిన వంతెన మీదకి వచ్చారు. అక్కడ భయంతో ఆగిపోయారు. ఇదంతా ఇంతకు ముందు వీడియోలో మనం చూశాము. ఆ తరువాత తోటికోడలు ఇద్దరూ భయపడుతూ అడుగులో అడుగు వేసుకుంటూ నడుస్తూ ఉన్నారు. వంతెన ఊగుతూ ఉంది. నందిని గుండె వేగం పెరుగుతూ ఉంది. నిధి కోసం వచ్చి ప్రాణాలే పోగొట్టుకునేలా ఉన్నాము. దేవుడా, మమ్మల్ని ఇక్కడి నుంచి ఎలాగైనా క్షేమంగా బయటపడేయ్యా అని మనసులో దేవుడికి మొక్కుకుంటూ ఉంది. ఎలాగో అలాగా ఇద్దరు వంతెన దాటి అవతల వైపుకి వచ్చారు. అక్క, ఈ వంతెన అయితే దాటాము, ఇప్పుడు ఎటెళ్ళాలి? మనకి దారి కూడా తెలియదు కదా. ఇక్కడ వరకు వచ్చాం కదా, చూద్దాం ఎటువైపు దారులు తెరుచుకుంటాయో అని అంటూ రెండడుగులు ముందుకు వేసింది. ఆమె అలా ముందుకు రాగానే భూమి కంపించినట్టయింది. తోడికోడలు ఇద్దరూ భయంతో వెనకడుగు వేశారు. వాళ్ళు చూస్తూ ఉండగానే వాళ్ల ముందు భూమి లోపల నుంచి ఒక పెద్ద భవనం వచ్చింది. అది చూసి ఇద్దరూ అవాక్కయ్యారు. అక్క, మనకి కావలసిన నిధి ఇందులోనే ఉందేమో. అందులో నిధి ఉండడమే కాదు చెల్లి, ఆ భవనమే పెద్ద నిధి. అది బంగారు కోట, సరిగ్గా చూడు. నందిని మళ్ళీ ఇంకొకసారి కోటని చూసి, అవునక్క, పురాణాల్లో కథల్లో బంగారు భవంతులు అని వినటమే కాని కళ్ళారా చూసింది లేదు. ఇప్పుడు ఇది చూస్తుంటే అవన్నీ నిజమే అనిపిస్తుంది కదా. అవునవును, పద, దాని లోపలికి వెళ్దాము అని అనుకుంటూ ఆ కోట ద్వారం దగ్గరికి వచ్చారు. ఆ ఇద్దరూ అక్కడికి రాగానే ఆ కోట ద్వారం తెరుచుకుంది. ఎటువైపు దారులు తెరుచుకుంటాయో అటెళ్దామని అన్నాను కదా, మన దారులు ఇక్కడే తెరుచుకున్నాయి. అవునక్క, చూస్తూ ఉంటే నాకు నమ్మకం వేస్తుంది మనకి నిధి దొరుకుతుంది అని. అవునవును, పద పద అని అనుకుంటూ ఇద్దరూ ఆ కోటలోకి వెళ్తూ ఉన్నారు. ఆ కోట నిండా బంగారమే. నేల మీద మట్టి కూడా బంగారు రంగులోనే ఉంది. అదంతా చూసి తోటికోడలు ఇద్దరూ ఆశ్చర్యపోతూ ఉన్నారు. అక్క, నిజ జీవితంలో ఇంత బంగారాన్ని చూస్తాను అని అనుకున్నామా? కలలో కూడా అనుకోలేదు. ఇప్పుడు నీకు దేవుడు కనిపించి ఏదైనా వరం కోరుకో అంటే ఏం కోరుకుంటావక్క? నన్ను పక్షిలా మార్చే స్వామి, ఈ కోటని నా రెక్కల మీద పెట్టుకుని ఎగిరేసుకుంటూ వెళ్తాను అంటాను. మరి నువ్వేం కోరుకుంటావు? నేనా? నన్ను ఈ కోటకి మహారాణిని చేయి స్వామి అంటాను అని అంది. ఆ మాట విని వందన షాక్ అయింది. హా, ఇక్కడ గోడలు తప్ప ఇంకేం లేవు. అసలు ఎంత నడిచినా ఇక్కడిక్కడే నడిచినట్లుంది కదా. అవునక్క, గుండ్రంగా తిరుగుతున్నట్లు కూడా అనిపిస్తుంది. ఎటు చూసినా ఒకేలా కనిపిస్తుంది. అసలు మనం ఎటెళ్తున్నామక్క? నాకు మాత్రం ఏం తెలుసు అని అనుకుంటూ చుట్టూ చూస్తూ నడుస్తూ ఉన్నారు. అలా నడుస్తూ ఉండగా ఒక చోట వాళ్ళకి ఒక పచ్చని చెట్టు కనిపించింది. అది చూసి నందిని ఆశ్చర్యంగా, అక్క ఆ చెట్టు చూడు, ఇక్కడ చుట్టూ బంగారమే ఉంది కానీ ఆ చెట్టు మాత్రం మామూలుగానే ఉంది. అవునవును, పద, అక్కడికి వెళ్ళి చూద్దాం అని అనుకుంటూ ఇద్దరూ కలిసి ఆ చెట్టు దగ్గరికి వచ్చారు. ఆ చెట్టు దగ్గర ఏమీ లేదు. చుట్టూ తిరిగి చూశారు, ఏమీ కనపడలేదు. అక్క, ఇక్కడ కూడా ఏం లేదు. అదే నాకు అర్థం కావట్లేదు. సినిమాల్లో కూడా ఇంతలా తిరిగి ఇన్ని అడ్వెంచర్స్ చేసుంటారు కదా అని అంటూ చెట్టు కొమ్మల వైపు చూసింది. ఆ చెట్టుకు రెండంటే రెండే పళ్ళున్నాయి. అవి చూసి, చెల్లి, ఈ చెట్టు కూడా ఏదో మాయ చెట్టులా ఉంది. అలా చూడు, రెండంటే రెండే పళ్ళున్నాయి. అవునక్క, ఇప్పటికే మన మామయ్య ఒక్కటే పండున్న చెట్టుని రాయితో కొట్టి పండులా మారిపోయాడు. ఇక్కడ రెండు పళ్ళున్నాయి, వీటిని మనం రాళ్లతో కొడితే మన పరిస్థితి ఏంటో. నువ్వు రాయితో కొడదామనుకున్నా నో ఛాన్స్. ఇక్కడ అసలు మట్టి కూడా లేదు, ఇంకా రాళ్ళెక్కడి నుంచి వస్తాయి. అవునక్క, మరేం చేద్దాం? పోనీ ఈ చెట్టెక్కి ఆ కాయలు తెంపుదామా? అమ్మో వద్దక్క,
ఇంతకు ముందు మామయ్యకి ఏమైందో చూసాం కదా, మరి ఏం చేద్దామే? దేవుడా, ఏంటయ్యా ఈ పరీక్షలు, మమ్మల్ని ఈ గండం నుంచి బయటపడేయయ్యా అని అంటూ ఉండగా వాళ్ళిద్దరికీ ఒక గొంతు వినిపించింది. అమ్మా! ఆ మాట వినపడగానే తోటికోడళ్ళ గుండె ఆగిపోయింది. భయంతో వణుకుతూ ఉన్నారు. అక్క, ఎవరు పిలుస్తున్నారక్క? ఇద్దరిని పిలుస్తున్నారు. ఆ ఇద్దరినా? నీ ఒక్కదాన్నేమో అనుకున్నాను. ఎవరది? గుడుగు బయలుదేరారు, ఇద్దరు మిగిలారు. చూడండమ్మా, మీరు చాలా అదృష్టవంతులు. మీ శక్తికి ధైర్యానికి మెచ్చుకుంటున్నాను. అదిగో ఆ చెట్టుకి రెండు పళ్ళు కనిపిస్తున్నాయి కదా? ఓ, చాలా బాగా కనిపిస్తున్నాయి. అందులో ఒకటి కోట్లని తీసుకొచ్చే పండు, ఇంకొకటి పోయిన బంధాలని బాంధవ్యాలని తిరిగి తీసుకొచ్చే పండు. మీకు ఏది కావాలో అది తెంపుకోండి, మీకంతా శుభమే జరుగుతుంది అని మాటలు వినపడ్డాయి. ఆ మాటలు విన్న తోటికోడళ్ళు ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఉన్నారు. తోటికోడళ్ళు ఇద్దరు ఏ ఫలాన్ని తీసుకున్నారు? ఆస్తులు అంతస్తులు వచ్చాయా, లేక బంధాలు బాంధవ్యాలని తిరిగి తీసుకొచ్చారా? అసలు ఏం చేశారు అనేది మరొక వీడియోలో చూద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి చాచా టీవీ. చంద్రకాంతం తన మొబైల్లో యూట్యూబ్ చూస్తూ తన చేతిలో ఉన్న ఏవేవో రసాయనాలు కలుపుతూ ఉంది. అది గమనించిన సూర్యకాంతం, ఏమైందే నీకు? ఇస్రో సైంటిస్ట్ లెక్క ఏమేమో కలుపుతాన్నావు? మన మోడీ సారు చెప్పిండ్రు కదత్తమ్మా, ఆత్మనిర్భర్ అని. గదే చేస్తున్నా, నేనే క్రాకర్స్ తయారు చేసి నేనే అమ్మి గీ దీపావళికి మంచిగా పైసలు కమాయిస్తా అని తనలో తాను నవ్వుకుంటూ ఉంటుంది. అది విన్న సూర్యకాంతం, నీకు గిదేం పోయే కాలమే, ఎప్పుడు జూవుడు అత్యాశతో ఎక్కువ సంపాదిస్తా అంటావు? అయినా నిజం చెప్పే, పట్నంకి పోయి అమ్మితే నీకు ఎక్కువ లాభాలు వస్తాయనే కదే నువ్వు ఇంట్లో గిట్ల తయారు చేస్తాన్నావు. పైగా ఆత్మనిర్భర్ అని పెద్ద పెద్ద మాటలు ఎందుకే? నువ్వు తెలియని దాంట్లో ఏలు పెడతా ఉంటావు. దానికి చంద్రకాంతం తాను తయారు చేసిన ఒక మిర్చి టపాస్ తీసుకొని అది సూర్యకాంతంకి చూపిస్తూ, అత్తమ్మా, ఈ బాంబులో వాడే పొటాషియం మన పొలంలో పండిస్తాం, అమ్మోనియం మన అడకపైన ఉంటుంది, ఫాస్ఫరస్ మన పెరట్లో పెంచుతాం. ఇది మనకి చాలా కామన్ అత్తమ్మా, ఇప్పుడు చెప్పండి ఏం చేద్దామంటారు అని హీరో ఎలివేషన్ లో సినిమా డైలాగ్ చెప్తూ ఉంటుంది. అది విన్న సూర్యకాంతం, నీ నోట్లో ఏలు పెట్టింది చూడు, నా అది బుద్ధి తక్కువ, నువ్వు మారవే, నీ జావు నువ్వు జావు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చంద్రకాంతం మాత్రం అక్కడే కూర్చుని క్రాకర్స్ చూస్తూ ఉంటుంది. కొద్దిసేపటి తర్వాత చంద్రకాంతం మనసులో ఇలా అనుకుంది, అమ్మా, పొద్దుట్ నుంచి కష్టపడుతూనే ఉన్నా, అయినా కొన్నే అయినాయి, గిట్లయితే నేను అమ్మినట్టే, ఇప్పుడు ఎట్లా అని ఆలోచిస్తూ ఉంది. అప్పుడే తనకి ఒక ఐడియా వచ్చింది. వెంటనే వెళ్ళి తన ఫ్రెండ్ చక్కెర సుజాత దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి, ఒసే సుజీ, నాకు క్రాకర్స్ తయారు చేయడానికి కొంచెం హెల్ప్ చేయవే, నీకు కిలో చక్కెర ఇస్తానే. చక్కెర అన్న మాట విన్న సుజాత ఫుల్ ఖుషి అయింది. వెంటనే చంద్రకాంతానికి హెల్ప్ చేయడానికి ఒప్పుకుంటుంది. అలా వాళ్ళిద్దరూ కలిసి కష్టపడి క్రాకర్స్ తయారు చేస్తారు. అవి చేస్తూ ఉండగా సుజాతకి ఒక డౌట్ వస్తుంది. చందు, అసలు గీ క్రాకర్స్ పేలుతాయి అంటవానే నాకెందుకో డౌట్ కొడతాందే. ఏందే నీ లొల్లి, ఆ డౌట్ ఎందుకు వచ్చింది నీకు? అరే గట్ల కాదే, మనం ఇష్టం వచ్చినట్లు కెమికల్స్ యాడ్ చేస్తాన్నాం, నీతో అంటనేమో నువ్వు యూట్యూబ్ వీడియో చూపిస్తావు, లేదంటే బాలయ్య పంచు డైలాగులు కొడతావు. ఎందుకైనా మంచిదే, ఒక క్రాకర్ పేల్చి చూద్దామే. అరే పిచ్చిగిట్ట లేసిందానే నీకు, చందు అంటే ఎవరే? చందు అంటే నేమ్ కాదే, ఇట్స్ ఎ బ్రాండ్. సర్లే, నీకోసం ఒక ట్రైలేస్ చూద్దాం అని చాలా కాన్ఫిడెంట్ గా తన దగ్గర ఉన్న ఒక క్రాకర్ ని తీసుకొని వెలిగిస్తుంది. అది వెలగదు. అది చూసిన సుజాత ఇలా అంటుంది, ఏందే చందు, గదన్నో గిదన్నో, ఏమైందే నీ పటాసు తుస్సందే అని వెటకారంగా అంటుంది. దానికి చంద్రకాంతం కవరింగ్ చేస్తూ ఇలా అంటుంది, అరే అందులో కెమికల్స్ తక్కువైనాయేమోనే, ఇప్పుడు చూడు గీ భూచక్రం వెలిగిస్తాను ఎట్ల తిరుగుతుందో చూడు అని తన దగ్గర ఉన్న భూచక్రం వెలిగిస్తుంది. భూచక్రం వెలిగి తిరుగుతూ ఉంది. అది చూసిన ఇద్దరు ఫుల్ ఖుషి అవుతారు.
కాని ఆ భూచక్రం అంతటితో తిరగడం ఆగలేదు. అది తిరుగుతూ తిరుగుతూ అలా గాల్లోకి లేసి ఇల్లంతా తిరుగుతుంది. అది చూసి సుజాత భయపడుతూ చంద్రకాంతంతో ఇలా అంటుంది, ఏందే ఇది గాల్లో గిట్ల తిరుగుతాంది? బహుశా కెమికల్ ఎక్కువైందేమోనే. ఆ భూచక్రం తిరుగుతూ తిరుగుతూ మిగతా క్రాకర్స్ పైన పడుతుంది. దాంతో ఆ క్రాకర్స్ అన్ని అంటుకుంటాయి. ఆ క్రాకర్స్ అన్ని ఒక్కొక్కటిగా పేలడం మొదలవుతాయి. చంద్రకాంతం సుజాత మధ్యలో ఇరుక్కుపోతాయి. ఆ క్రాకర్స్ పేలటంతో వాళ్ళిద్దరి చుట్టూ మంటలు చెలరేగుతాయి. దాంతో వాళ్ళిద్దరూ భయపడుతూ ఇలా అరుస్తారు, అయ్య బాబోయ్, అయ్యో కాపాడండి, ఎవరన్నా కాపాడండి, అమ్మో ఎప్పుడు చూడు ఇది నన్ను ఇట్లనే ఇరికిస్తా ఉంటది, నన్ను ఎవరన్నా కాపాడండి, మీకు కిలో చక్కెర ఇస్తాను అని గట్టి గట్టిగా కేకలు వేయడం మొదలు పెడతారు. వాళ్ళ అరుపులు విన్న సూర్యకాంతం వెంటనే తన మ్యాజిక్ తో ఆ మంటలన్నీ ఆర్పుతుంది. దాంతో వాళ్ళిద్దరూ వెళ్ళి సూర్యకాంతాన్ని గట్టిగా పట్టుకొని థ్యాంక్స్ చెప్తారు. థ్యాంక్స్ అత్తమ్మా, సారీ అత్తమ్మా, ఇంకెప్పుడు నాకు తెలియని విషయంలో ఏళ్ళు పెట్టను, ఇలాంటి ఏదన్నా చేసే ముందు నిపుణుల పర్యవేక్షణలోనే చేస్తాను. పిల్లలు మీరు కూడా క్రాకర్స్ ని మీ పేరెంట్స్ పర్యవేక్షణలోనే కాల్చండి, సరేనా అని అంటుంది. అది చూసిన సూర్యకాంతం చంద్రకాంతంతో, పోనీలే, నీకు ఇప్పటికన్నా బుద్ధొచ్చింది, సరేగాని రేపు దీపావళి, మనం మంచిగా దీపాలు వెలిగించుకొని పిండి వంటలు చేసుకుని హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుందాం. మరుసటి రోజు అందరూ కలిసి చక్కగా దీపావళిని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు. ఇదిగో పిల్లలు, మీకు కూడా హ్యాపీ దీపావళి, మంచిగా ఎంజాయ్ చేయుండ్రి. సాయంత్రం అయ్యేసరికి క్రాకర్స్ కాల్చేటప్పుడు కాటన్ దుస్తుల్నే ధరించండి, బకెట్ నీళ్లు పక్కన పెట్టుకోండి, సరేనా? మా చంద్రకాంతం లెక్క బిత్తిరి పనులు చేయకండి. సూర్యకాంతం వర్సెస్ చంద్రకాంతం. అత్యాస కోడలు, మ్యాజిక్ రెయిన్ కోట్. ఒకరోజు చంద్రకాంతం మార్కెట్ నుంచి వర్షంలో తడుచుకుంటూ ఇంటికి వచ్చింది. బాగా తడిసిపోవడంతో జలుబు చేసి తుమ్మడం మొదలుపెట్టింది. అది చూసిన సూర్యకాంతం, గదేందే, వెళ్ళేటప్పుడు గొడుగు తీసుకెళ్తుంది కదా, మరి తడుచుకుంటూ వచ్చినవేంది అని అడిగింది. గదత్తమ్మా, గే కూరగాయల సంచితోని గా గొడుగు పట్టుకోండు మస్తు కష్టమైంది, గదే గాలికి ఎగిరిపోయింది అంది. అది విన్న సూర్యకాంతం, ఓ గట్లనా, సరేతి, నీకు ఒక రెయిన్ కోట్ ఇస్తా ఉండు అంటూ లోపలికి వెళ్ళి తన ట్రంక్ పెట్టె నుంచి ఒక రెయిన్ కోట్ తీసింది. కొద్దిసేపటికి చంద్రకాంతానికి వరండాలో ఉన్న వస్తువులు వాటంతట అవే గాల్లోకి లేస్తూ కనిపించాయి. ఇంతలో తన అత్తమ్మ గొంతు వినబడింది, ఏందే గట్ల చూస్తున్నావు అంది. మనిషి కనపడకుండా మాట వినపడటంతో కంగారు పడింది చంద్రకాంతం. చివరికి రెయిన్ కోట్ తీస్తున్న సూర్యకాంతం ప్రత్యక్షమైంది. అది చూసి ఆశ్చర్యపోతున్న చంద్రకాంతం, గదేందత్తమ్మా, గట్ల గాల్లోకెళ్ళొచ్చినావు అంది. గిది నా దగ్గరున్న మ్యాజిక్ రెయిన్ కోట్, గిదేసుకుంటే నీ మీద వర్షం చుక్క పడకబోవుడు కాదు గదా, నువ్వు కూడా ఎవ్వరికీ కానరావు అని చెప్పింది. అరే అత్తమ్మా, కొద్దిగా మ్యాచింగ్ రెయిన్ కోట్ ఉంటే ఇయ్యచ్చు కదా అంది. అది విన్న సూర్యకాంతం, ఓ సిని అత్యాస పాడుగాను అనుకుంది. మరుసటి రోజు చంద్రకాంతం ఎంచక్క ఆ మ్యాజిక్ రెయిన్ కోట్ వేసుకుని రోడ్డు మీదకి వెళ్ళింది. ముందుగా మార్కెట్ కి వెళ్లి అక్కడున్న పళ్ళు తీసుకుంది. మనుషులెవ్వరూ కనపడకుండా ఆ పళ్ళు గాల్లోకి ఎగరటం చూసి అక్కడున్న అందరూ ఆశ్చర్యంగా చూశారు. ఇంతలో చంద్రకాంతం ఒక్కసారి అంటూ బిగ్గరగా నవ్వింది. అది విని అందరూ భయంతో పారిపోయారు. చంద్రకాంతం అది చూసి నవ్వుకుంది. మరుసటి రోజు వర్షం పడకపోయినా చంద్రకాంతం ఆ మ్యాజిక్ రెయిన్ కోట్ తీసుకుని బయటికి వెళ్లడం సూర్యకాంతం